Marilyn was 7th. Her name was listed in Guinness Book of World Records for having highest IQ. She is also famous for her puzzles, especially Monty Hall problem. And Monty Hall problem ante simple ga andariki ardham ayyela cheppali ante manu konni TV shows chustuntam. TV shows lo 1 second ani cheppi ఓంకార్ ఒక పర్టికులర్ టీవీ షోలో. సో మనకు అక్కడ క్వశ్చన్ ఇలా ఉంటుంది అనుకుందాం. ఒక 3 బాక్సెస్ ఉంటాయి. 3 బాక్సెస్లో మీరు ఏదైనా ఒక బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న బాక్స్లో కనుక గోల్డ్ ఉన్నట్టయితే ఆ గోల్డ్ అంతా మీకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 బాక్సెస్ ఉన్నాయి, ఏ బి అండ్ సి అనే 3 బాక్సెస్ ఉన్నాయి. ఆ 3 బాక్సెస్లో మీరు బి అనే బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. బి అనే బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే సో మీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అందులో సిఎన్ఏ బాక్స్లో ఇందులో గోల్డ్ లేదు, ఈ బాక్స్ని మేము రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేసేస్తున్నాం కాబట్టి మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న బాక్స్ బిలోనే ఉంటారా లేదా బాక్స్ ఏకి షిఫ్ట్ అవుతారా అని చెప్పి ఒక క్వశ్చన్ పెడితే మీరు ఏం చేస్తారు? మీరు అనుకున్న బాక్స్ బిలోనే ఉంటారా లేదా బాక్స్ ఏలోకి షిఫ్ట్ అవుతారా? ఇది మాంటీ హాల్ ప్రాబ్లం. దీనికి ఆన్సర్ మీరు బాక్స్ బిలో ఉండొచ్చు లేదా బాక్స్ ఏలో ఉండొచ్చు. ఎలా అయితే బెటర్ ఛాన్సెస్ మనం గోల్డ్ విన్ అవ్వడానికి, ఇది క్లాస్ సెషన్ ఎండ్ అయ్యేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన సింప్లిఫికేషన్ సిరీస్లో మనం 3rd వీడియోలో ఉన్నామండి. 3rd వీడియోలో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్లో చాలా పార్ట్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వెరీ వెరీ బేసిక్ మల్టిప్లికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మల్టిప్లికేషన్కి మనకి కొంచెం ఎక్కువ క్లాసెస్ అవసరం అవుతాయి. ఎందుకు ఇవి నేర్చుకోవాలి? ఒకటే టెక్నిక్తో అన్నిటినీ మనం ఈజీగా చేయలేమంటే ఒకటే టెక్నిక్తో అన్నిటినీ మనం చేయగలుగుతాం. బట్ మల్టిప్లికేషన్కి సంబంధించి కొన్ని ఎక్కువ మెథడ్స్ మనకు అవసరం అవుతాయండి, ఎందుకంటే స్పీడ్నెస్ కోసం. ఇప్పుడు మనం ఎంఎస్ వర్డే తీసుకుందాం. ఎంఎస్ వర్డ్లో అక్కడ హోమ్, ఫైల్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ మనం సేవ్ చేయడానికి డ్రాప్ డౌన్ ఆప్షన్స్లో సేవ్ చేయొచ్చు. బట్ మనం ఎందుకు కంట్రోల్ ఎస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం? నెక్స్ట్ అలాగే కట్ కంట్రోల్ ఎక్స్, పేస్ట్ అంటే కంట్రోల్ వి, కాపీ అంటే కంట్రోల్ సి, ఇలా ఎందుకు డిఫరెంట్ షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాం అంటే వర్క్ క్విక్గా అవడం కోసం. సో కొన్ని మనం గుర్తుంచుకున్నాం. కొన్ని అలానే మల్టిప్లికేషన్స్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ టైప్స్ కనుక మనం గుర్తించుకోగలిగితే, అంటే మనం ప్రాక్టీస్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ మనం కొంచెం ఎఫెక్టివ్గా ప్రాక్టీస్ చేస్తే ఆ పర్టికులర్ మోడల్లో వచ్చినప్పుడు దాన్ని మనం ఇమీడియట్గా చేయగలుగుతామండి. సో అందులో ఫస్ట్ పార్ట్ ఈరోజు యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చాలా 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 ఈజీ. దీనికి బేస్ క్రిస్ క్రాస్ మెథడ్ అయినప్పటికీ, బట్ యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు మనం ఇలా ఐడెంటిఫై చేసామనుకోండి, మనకు కొంచెం ఈజీ అనిపిస్తుందండి. యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు మనం మల్టిప్లికేషన్ ఎలా చేస్తామంటాం? ఫర్ ఎగ్జాంపుల్ 31 ఇంటూ 41 అన్నప్పుడు యూనిట్ డిజిట్ 1 ఉంటే ఆ ప్రొడక్ట్లో యూనిట్ డిజిట్ ఎప్పుడు 1 వస్తుంది. యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు ప్రొడక్ట్లో యూనిట్ డిజిట్ ఎప్పుడు 1 వస్తుంది. మన ఆన్సర్ ఎయిదర్ త్రీ డిజిట్ ఆర్ 4 డిజిట్ ఉంటుంది. ఒక 2 డిజిట్ నెంబర్ని ఇంకొక 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఫైనల్ రిజల్ట్ 3 డిజిట్ నెంబర్ కానీ లేదా 4 డిజిట్ నెంబర్ కానీ. 3 డిజిట్ 4 డిజిట్ అనేది జనరల్గా ఈ 2 డిజిట్స్ని ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఆ వచ్చే ఆన్సర్ కనుక సింగిల్ డిజిట్ వచ్చింది అనుకోండి 3 డిజిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి కేసెస్లో కూడా కొన్నిసార్లు 4 డిజిట్ అవ్వచ్చు. ఫైన్, ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తున్నాం. 1 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 1 వస్తుంది. తర్వాత 3 4s ఏమవుతుందండి 12. తర్వాత ఈ రెండింటిని సమ్ చేస్తే చాలు, పక్కన ఉన్న నెంబర్ వస్తుంది. సో 1271. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ రెండింటిని మనం ప్రొడక్ట్ చేస్తున్నాం, ఆ రెండింటిని సమ్ చేస్తున్నాం, పక్కన రాస్తున్నాం, లాస్ట్లో ఎప్పుడు 1 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ 51 ఇంటూ 71. ఇది కొంచెం కేర్ఫుల్. 5 7s 35. 5 ప్లస్ 7 అంటే 12 వస్తుంది. సింగిల్ డిజిట్ వచ్చి ఉంటే మనం డైరెక్ట్గా రాసేసుకుని ఉండొచ్చు,
ఫైన్ అలా రాద్దాం. యూనిట్ డిజిట్ ఎప్పుడు వన్. ఇక్కడ చూడండి, సింగిల్ డిజిట్ మాత్రమే ఉండాలి, డబుల్ డిజిట్ వచ్చినప్పుడు ఈ రెండు మెర్జ్ అయిపోతాయండి. మెర్జ్ అయిపోయి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 3621. మన ఆన్సర్ 3621. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 21 ఇంటూ 81. 21 ఇంటూ 81. చూడండి 16. 8 ప్లస్ 2 అంటే 10. లాస్ట్లో ఇప్పుడు 1. ఈ రెండు మెర్జ్ అవుతాయి కాబట్టి మన ఆన్సర్ ఏమనొచ్చండి, 1701. మన ఆన్సరు 1701. సో ఇంకొక ఎగ్జాంపుల్, 41 ఇంటూ 21. ఏమవుతుందో చెప్తారా? చూడండి 861. సింపుల్. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తున్నాం, ఆ రెండింటిని సమ్ చేస్తున్నాం, పక్కన రాసుకుంటాం. ఆ సమ్ కనుక డబుల్ డిజిట్ వచ్చింది అనుకోండి, ఇందాక అర్థం కావడం కోసం అలా మనం మెర్జీ చేయాలని చెప్పి రాసుకున్నాం, బట్ విత్ ప్రాక్టీస్ డైరెక్ట్గానే మనం రాసేయచ్చండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 71 ఇంటూ 41. చూడండి 7 4 అంటే 28. తర్వాత 7 ప్లస్ 4 అంటే 11 వస్తుంది. ఎప్పుడైతే అది 10 కన్నా ఎక్కువ వస్తుందో, సో మనం రాసేప్పుడు 28 కాకుండా 29. 7 ప్లస్ 4 అంటే 11 కాబట్టి యూనిట్ డిజిట్ అక్కడ 1 వస్తుంది, లాస్ట్లో ఎప్పుడు 1 ఉంటుంది. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 2911. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, 121 ఇంటూ 131. 12 13 అంటే 156. 12 13 అంటే 156. 12 ప్లస్ 13 25 అండి. 156కి మనం 25లో ఉన్న 2ని మాత్రం మనం యాడ్ చేయాల్సి వస్తుందండి. 2 యాడ్ చేస్తే 15851. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 15851. ఇంకొక ఎగ్జాంపుల్, 71 ఇంటూ 81. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారా? 7 8 56. 7 ప్లస్ 8 15. 56కి అక్కడ ఉన్న 1 యాడ్ చేస్తే 57. అక్కడ యూనిట్ డిజిట్ 5, లాస్ట్లో 1. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 5751. మళ్ళీ చూడండి 56, 7 ప్లస్ 8 అంటే 15. 56కి 1 మాత్రం యాడ్ అవుతుంది. ఈ రెండింటిని సమ్ చేస్తే వచ్చే యూనిట్ డిజిట్ ఇక్కడే ఉంటుందండి. ఈ రెండింటిని సమ్ చేస్తే వచ్చే యూనిట్ డిజిట్ ఇక్కడే ఉంటుంది, లాస్ట్లో మళ్ళీ 1. సో యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు మాత్రం మల్టిప్లికేషన్స్ మనం చూసాం, వేరే చూడలేదు. ప్రస్తుతానికి రోజుకి మనం ఒక్కొక్క సింపుల్ టెక్నిక్ నేర్చుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది మీరు ఆన్సర్ చేసి కామెంట్లో పెట్టాల్సి ఉంటుంది. బట్ ఈవెన్ ఈ క్వశ్చన్స్ చేయాలన్నా సరే మీకు 1 to 20 మల్టిప్లికేషన్స్ అవసరం అవుతాయి. అయితే మన స్టార్టింగ్లో చెప్పుకున్న మాంటీ హాల్ ప్రాబ్లం సొల్యూషన్ అది ఏంటి అంటే, చూడండి మీరు బాక్స్ బిని చూజ్ చేసుకున్నారు, బాక్స్ ఏకి చేంజ్ అవుతారా లేదా అనేది క్వశ్చన్. బాక్స్ ఏకి చేంజ్ అయితే మీరు గోల్డ్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతుందా, లేదంటే మీరు చూజ్ చేసుకున్న బాక్స్ బిలోనే ఉంటే మీకు గోల్డ్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతుందా, ఒక్కసారి ఆలోచిద్దాం. మీకు 3 బాక్సెస్ ఉన్నాయి ఇనీషియల్గా, మీరు బాక్స్ బిని చూజ్ చేసుకున్నారు అనుకుందాం. తర్వాత బాక్స్ సిని రిమూవ్ చేసేసారు, అందులో 100% గోల్డ్ లేదు అని కూడా చెప్పేశారు. సో మీరు బాక్స్ ఏకి వెళ్తారా బాక్స్ బికి వెళ్తారా అంటే, బాక్స్ బిలోనే ఉంటారా అంటే, మనకు అనిపిస్తుంది 2 బాక్సెసే ఉన్నాయి కాబట్టి మనం చూజ్ చేసుకున్న బాక్స్లో అంటే 50% ప్రాబిలిటీ ఉంటుందేమో, సో దానికి వెళ్ళినా కూడా 50% ప్రాబిలిటీనే ఉండొచ్చేమో అని అనుకుంటారు. బట్ అది రాంగ్ అండి. ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా బాక్స్ని చేంజ్ చేసుకుంటేనే ప్రాబిలిటీ ఛాన్సెస్ డబుల్ అవుతాయి. ఎలా అంటే, మీరు 3 బాక్సెస్లో 1 బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు గోల్డ్ విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, 1/3. 3 బాక్సెస్లో 1 బాక్స్లో గోల్డ్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత, 1/3. సో ఆ విషయం ఒకటే పక్కన పెట్టేస్తే మీరు చూజ్ చేసుకునే ప్రాబిలిటీ 1/3. సో రిమైనింగ్ బాక్స్లో గోల్డ్ ఉండడానికి ప్రాబిలిటీ ఖచ్చితంగా 2/3 ఉంటుంది. ఎందుకంటే ప్రాబిలిటీ మొత్తం సమ్ ఇప్పుడు కూడా 1 అవ్వాలి. మీరు చూజ్ చేసుకున్న బాక్స్లో గోల్డ్ ఉండడానికి ప్రాబిలిటీ 1/3 కాబట్టి అదర్ బాక్స్లో గోల్డ్ ఉండడానికి ప్రాబిలిటీ
2/3 అండి. ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మనం బాక్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే గోల్డ్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే మాంటీ హాల్ ప్రాబ్లం. థ్యాంక్ యూ.